అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారు అందిస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ శిక్షణ తరగతులు జూన్ 2021కు స్వాగతం. ఈరోజు మనం పాఠ్యాంశంలో భాగంగా గ్లోబు అక్షాంశాలు రేఖాంశాలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. మనం నివసిస్తున్నటువంటి భూమి గోళాకారంగా ఉంది, ఇది మీకందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ గోళాకారపు భూమి మీద ఏదైనా ఒక ప్రదేశాన్ని నిర్దిష్టంగా గుర్తించాలంటే మనకు కష్టంగా ఉంటుంది. మరి మనం ఈ గోళాకారపు భూమి మీద ఏదైనా ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించాలంటే మనకు ఒక స్థిరమైనటువంటి బిందువు అవసరం ఉంటుంది. ఆ స్థిరమైనటువంటి బిందువు ఆధారంగా చేసుకొని మనం దాని ఆధారంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని గుర్తించవచ్చు. మరి మన భూ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఈ భూమి మీద రెండు స్థిర బిందువులను గుర్తించారు. అవి ఒకటి ఉత్తర ధ్రువం దగ్గర, రెండవది దక్షిణ ధ్రువం దగ్గర. ఈ రెండు స్థిర బిందువులను ఆధారంగా చేసుకొని భూమి మీద అక్షాంశాలను రేఖాంశాలను గీయడం జరిగింది. ఈ అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనేవి ఊహారేఖలు. ఇవి చూడడానికి భూమి మీద ఒక వలను అల్లిన విధంగా మనకు కనిపిస్తాయి. దీనిని మనం అర్థం చేసుకోవడానికి గ్లోబు మనకు ఒక చక్కటి సాధనం. గ్లోబు అనేది భూమికి నమూనా. దీనిని మీరందరూ చూసే ఉంటారు. ఇప్పుడు మనం అక్షాంశాలు మరియు రేఖాంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. అక్షాంశాలు భూమి మీద అడ్డంగా గీసినటువంటి ఊహారేఖలు. అక్షాంశాలను ఇంగ్లీష్లో లాటిట్యూడ్స్ అంటారు. ఈ లాటిట్యూడ్ అనే పదం లాటిట్యూడో అనే లాటిన్ పదం నుండి పుట్టింది. దీని అర్థం వెడల్పు అని. అక్షాంశాలు వృత్తరేఖలు. ఉత్తర దక్షిణ ధ్రువ బిందువులకు సరిసమానమైనటువంటి దూరంలో భూమి మీద అడ్డంగా గీసినటువంటి ఊహారేఖను భూమధ్య రేఖ, దీనిని ఈక్విటర్ అని కూడా అంటారు. దీనికి 0° అక్షాంశం అని పేరు పెట్టారు. అక్షాంశాలన్నింటిలోకెల్లా భూమధ్య రేఖ పెద్దది. భూమధ్య రేఖ భూమిని రెండు అర్ధగోళాలుగా విభజిస్తుంది. అవి ఉత్తరార్ధగోళము మరియు దక్షిణార్ధగోళము. ఉత్తరార్ధగోళంలోని 90 అక్షాంశాలు, దక్షిణార్ధగోళంలోని 90 అక్షాంశాలతో పాటు భూమధ్య రేఖను కలుపుకొని మొత్తం 181 అక్షాంశాలు ఉంటాయి. భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని కర్కట రేఖ అని, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశాన్ని మకర రేఖ అని పేరు పెట్టడం జరిగింది. ఇలా ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చిందంటే ఈ అక్షాంశాలను దాటిన తర్వాత సూర్యకిరణాలు వాలుగా పడడం జరుగుతుంది. కర్కట రేఖ మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతాన్ని భూమధ్య రేఖ మండలం అని చెప్తారు. ఈ ప్రాంతంలో సూర్యకిరణాలు దాదాపుగా నిట్ట నిల్వగా పడతాయి. వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ఉష్ణమండలం అని కూడా చెప్తారు. ఇక మరో రెండు ముఖ్యమైనటువంటి అక్షాంశాలను కనుక మనం చూసినట్లయితే, ఒకటి 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దీనిని ఆర్కిటిక్ వలయం అని చెప్తారు. రెండవది 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, దీనిని అంటార్కిటిక్ వలయం అని పిలవడం జరుగుతుంది. ఇక 90 డిగ్రీల ఉత్తర మరియు దక్షిణ అక్షాంశాలు స్థిర బిందువులుగా ఉండి ఉత్తర మరియు దక్షిణ ధ్రువాలుగా పిలువబడుతున్నాయి. ఈ ప్రాంతాలు ప్రపంచంలో అతి శీతల ప్రాంతాలు. ఇక రెండవ అంశం రేఖాంశాలు. రేఖాంశాలు భూమి మీద ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి నిట్ట నిలువుగా గీసిన ఊహారేఖలు. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్స్ అంటారు. ఈ పదం లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. దీని అర్థం పొడవు అని.
రేఖాంశాలు అర్ధవృత్తాలు. ఇవి మొత్తం 360 ఉంటాయి. ఇందులో ముఖ్యమైనటువంటి రేఖాంశం 0 డిగ్రీ గ్రీనీచ్ రేఖాంశం. ఇది ఇంగ్లాండ్ దేశంలోని గ్రీనీచ్ ప్రాంతం గుండా వెళుతుంది. 0 డిగ్రీ రేఖాంశానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి రేఖాంశం 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. దీనిని తూర్పు నుంచి లెక్కించినప్పుడు తూర్పు రేఖాంశంగాను, పశ్చిమం నుంచి లెక్కించినప్పుడు పశ్చిమ రేఖాంశంగాను పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా దీనిని అంతర్జాతీయ దినరేఖగా కూడా చెప్తారు. 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పున ఉన్నటువంటి ప్రాంతాన్ని పూర్వార్ధగోళమని, పశ్చిమాన ఉన్నటువంటి ప్రాంతాన్ని పశ్చిమార్ధగోళమని పిలుస్తారు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. అంటే ఒక రేఖాంశం మీద ఉన్నటువంటి అన్ని ప్రదేశాలలో ఒకే సమయం అవుతుంది. అక్షాంశాలు రేఖాంశాలు కలిపి భూమి మీద ఏర్పడ్డ గడుల మాదిరి ఆకారాన్ని గ్రిడ్ అంటారు. ఈ గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా ఒక ప్రదేశం యొక్క ఉనికిని మనం సులభంగా గుర్తించవచ్చు. ఒక రేఖాంశానికి మరో రేఖాంశానికి మధ్య దూరం 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇలా ఒక్కో రేఖాంశం దాటడానికి సూర్యునికి 4 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీనిని ఆధారంగా చేసుకొని భూమి మీద 24 కాలమండలాలుగా విభజించడం జరిగింది. మన భారతదేశ ప్రామాణిక సమయరేఖ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఇది గ్రీనిచ్ రేఖాంశానికి 5.5 గంటలు తేడా ఉంటుంది. అంటే మనం ఇంగ్లాండ్ దేశంతో పోల్చి చూసుకున్నప్పుడు 5.5 గంటలు ముందు ఉంటామన్నమాట. విద్యార్థులు, ఇది మన గ్లోబు అక్షాంశాలు మరియు రేఖాంశాలు అనే పాఠ్యాంశం. పాఠం చక్కగా విన్నారు కదా? ఇప్పుడు అభ్యసనాన్ని మెరుగుపరిచే కృత్యాలను చూద్దాం. మొదటి ప్రశ్న, భూమికి అడ్డంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? రెండవ ప్రశ్న, 0 డిగ్రీ అక్షాంశాన్ని ఏమని పిలుస్తారు? మూడవ ప్రశ్న, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని డాష్ అంటారు. నాలుగవ ప్రశ్న, గ్రీనీచ్ రేఖాంశము డాష్ దేశం గుండా వెళుతుంది. ఐదవ ప్రశ్న, 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని డాష్ అంటారు. ఇక ఆరవ ప్రశ్న, భారతదేశ ప్రామాణిక రేఖాంశం ఏది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలను మీ బుక్లో రాసి పెట్టుకోండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు నరేష్ గాడిచర్ల, ఎస్ఎస్ సోషల్, జడ్పిహెచ్ఎస్ కుకునూర్పల్లి, కొండపాక మండల్, సిద్దిపేట జిల్లా. నమస్కారం.